హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రతి పండక్కి మనకి మామిడాకులు, మామిడి తోరణాలు కట్టకుండా మనకు అవ్వదు అనుకుంటాము, శుభం అనుకుంటాము మామిడాకులు పెడితే. అలాగే ఇంకా మామిడాకులు అయ్యి ఇంకా సర్దుకుని ఇంకా అలంకరణ పూర్తి చేసుకుంటూ ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసానండి. పులిహార పులుసు అది చేసుకుంటున్నాను. మీకు తెలుసు కదండి, పులిహార చేయడం కోసం ముందుగా పులుసు అది ప్రిపేర్ చేసుకుంటాము. మేమైతే చింతపండు, బెల్లం ఇలా నానబెట్టేసుకుని బాగా దగ్గరికి వచ్చేటట్టు ఇలా చేసేసుకుంటూ ఉంటాము. ఇంకా ఇప్పుడు అమ్మవారిని అది మేము పూజించుకుంటామండి. కృష్ణాష్టమి అన్నా సరే గోపమ్మకు పూజ చేసుకుంటూ ఉంటాం. దానికోసం ఇంకా పసుపు ముద్ద, కొబ్బరికాయ ఇలా రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారికి కావాల్సినవి అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాము. కాసులు, నల్లపూసలు, కాయం అమ్మవారికి పెట్టడానికి అన్నీ కూడా ఇలా సర్దుకుంటాము. నల్లపూసలు ఇలా ముందు రోజే గుచ్చుకొని ఇలా ఉంచుకుంటామండి. గోపమ్మ అన్నాను కదా, కృష్ణుడు అమ్మ గోపమ్మ, గోపమ్మకి ఇలా పూజ చేసుకుంటూ ఉంటాం. ఇంకా నేనైతే పూజకు కావలసిన అన్ని ప్రసాదాలతో పాటు పువ్వులు, పళ్ళు అన్నీ కూడా ఇలా అమర్చుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ 5 అయితే అయింది. ఈ వ్లాగ్ అది స్టార్ట్ చేసేసరికి ఇంకా 5 అయితే అవుతుందండి ఈరోజు. ఇంకా వంట అది ప్రసాదాలు అవి చేద్దామని ఇంకా వంటింట్లోకి అయితే వస్తున్నానండి. మనం పూజకు కావలసినవి కొన్ని పువ్వులు, పళ్ళు అవి అమర్చుకుంటాము, ప్రసాదాలు కూడా మనం చేసుకుంటాం కదా. ఇంక ఈరోజు నేను స్వామివారికి ఎలా ప్రసాదాలు చేసుకున్నాను అన్నది షేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే కుక్కర్ అది పెట్టేసుకున్నాను. పులిహారకి మనం అన్నం అది ఉడకపెట్టుకుంటూ ఉంటాం కదా. పులిహారకి ఎప్పుడైనా అన్నం ఉడకపెట్టుకున్నప్పుడు కొంచెం బిరుసుగానే ఉడకపెట్టుకుంటామండి. దానికోసం ఇంకా నేనైతే అన్నీ పెట్టేసుకున్నాను పెద్ద కుక్కర్లో. ఇంకా ఇదైతే నేను చక్కెర పొంగల్ కోసం ఇలా బియ్యం అది తీసుకుంటున్నానండి. చక్కెర పొంగల్కి మనం పప్పు అది వేసుకుంటాం, పెసరపప్పు అదిను. బియ్యం, పెసరపప్పు ఇలా బాగా మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నానండి. నాకు కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది. ప్రసాదానికన్నీ కూడాను మనం స్వీట్ అది చేసుకుంటాము. స్వీట్ లేనిదే మనకు ప్రసాదం అవ్వదు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా దానికోసం ఈరోజు చక్కెర పొంగల్ అయితే ఇలా చేసేసుకుంటున్నానండి. మనకి కృష్ణాష్టమి అనగానే, ఫెస్టివల్స్ అనగానే పాయసాలు రకరకాలు చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. మేమైతే చక్కెర పొంగలి, పులిహార, తద్దోజనం చేసుకుంటామండి. ఇంకా ఫస్ట్ అయితే పులిహారకు పెట్టేసుకున్నాను కదా, ఇంకా చక్కెర పొంగల్లో ఇలా జీడిపప్పు మనం తాలింపు వేసుకుని అదే నెయ్యిలో తాలించుకొని ఇలా మనం ఒకసారి ఇలా కలిపేసుకోవడమేనండి. జీడిపప్పు కొంచెం ఏగగానే ఇలా పెట్టేసుకుని మొత్తం పంచదార అన్నీ కూడాను ఉజ్జాయింపుగానే వేసుకుంటామండి. ఎందుకంటే మనం ప్రసాదాలు అనేసరికి మనం మచ్చు చూడం కదా, మచ్చు చూడకుండా చేసుకుంటాము. ఉజ్జాయింపుగానే అన్నీ వేసుకుంటామండి. ఈ కొలతతో ఇంత, ఆ కొలతతో అంత అని మనకు ఉండదు. అలాగే మనం నోట్లో కూడా వేసుకోకూడదు కదండి, ఎందుకంటే అమ్మవారికి అయ్యవారికి పెట్టాకే మనం తినాలి. ఇంకా నేనైతే చక్కెర పొంగల్ అయిపోయాక మూకుడైతే పెట్టేసుకుని ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటున్నానండి. ముందు అయితే మనం కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర వేసుకుని శనగలు అది చేసుకుంటూ ఉంటాం. కృష్ణుడికి శనగలు కూడా ఇష్టమని, ప్రసాదం అని అంటూ ఉంటారు. మేమైతే ఈ మూడు రకాల ప్రసాదాలతో పాటు ఈ శనగలు కూడా చేసుకుంటూ ఉంటాము. ఇంకా మినపప్పు, ఆవాలు, పోపు గింజలు, ఎండుమిరపకాయలు అన్నీ ఇలా మనం వేసేసుకోవాలండి. ఈ రోజైతే సరిగ్గా కరివేపాకు బాగా ఎండిపోయినట్టు అనిపించింది, అందుకని నేనైతే వేయలేదు. ఇంకా కరివేపాకు తెప్పించాక కొంచెం ఫ్రెష్గా మళ్ళీ వేగించుకుని వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే ఇలా ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ ఇలా వేగించేసుకుంటున్నాను. కరెక్ట్గా మనకి ఎక్కువ అవసరం అన్నప్పుడే మనకి ఇలాంటి అన్నీ మనకి అయిపోతున్నట్టు, నిండుకున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. మరి మీకేమనిపిస్తుంది అని డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇంకా శనగలు అయితే ఇంకా తాలింపులో వేసేసుకుంటాను. ముందే ఉడకపెట్టేసుకుని, ముందు రోజు నానబెట్టుకుని ఉడకపెట్టుకున్న శనగలండి. దీనికి మనకు కావలసినంత ఉప్పు అది వేసేసుకొని బాగా నీరు అది ఎగిరిపోయినంత వరకు మనం వేగించేసుకోవడమే. శనగలు బాగా మనకి కొంచెం నూనె తేలినంత వరకు మనం వేగించేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా చాలా ఈజియెస్ట్ ప్రిపరేషన్ అనిపిస్తూ ఉంటుందండి ప్రసాదాలు అనేసరికి. ఇంకా ప్రసాదాలన్నీ, పులిహార ఇవన్నీ కలుపుకోగానే ఇంకా నేను రెడీ అయితే అయిపోయి వచ్చేసానండి పూజ కోసం. ఇంకా పూజ కోసం అన్నీ అమర్చుకుంటున్నాను. ముందైతే ప్రసాదాలు అమర్చుకున్నాను, తర్వాత పళ్ళు, పువ్వులు, తామలపాకులు, మనకి తాంబూలం అన్నీ అమర్చుకుంటూ ఉంటాము. అలాగే ఈరోజు ఇంకా అన్నీ సిద్ధం చేసుకుని ఇంకా పూలు, అలంకరణ అన్నీ ఇంకా పూర్తి చేసుకుందామని చెప్పి ఇంకా రెడీ అయితే అయిపోయి వచ్చేసానండి. కృష్ణాష్టానికి అనేసరికి కొంచెం గ్రాండ్గానే రెడీ అవుతూ ఉంటాము. అలాగే కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉంటాము. మరి మీ ఇంట్లో పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, కృష్ణాష్టానికి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కృష్ణుడిని అయితే ప్రతిష్ఠించుకుంటున్నానండి. ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను, అలంకరణకు అది పళ్ళెం అది పెట్టుకొని. ఇంకా నా దగ్గర ఉన్న కృష్ణుడు విగ్రహం అయితే మార్బుల్ది ఉందండి, ఇలా పెట్టుకుని దీనికి అన్నీ కూడాను ఏనుగులు, అటు ఇటు ఏనుగులు, చిన్న దోగాడే కృష్ణుడు, వినాయకుడు. మనం ఏ పని చేసినా అడ్డు లేకుండా, ఆటంకం లేకుండా చూసేదో ఆ వినాయకుడు అనుకుంటాము.
దానికోసం ఇంకా విశ్వక్షీణ వారైనా అనుకోండి, వినాయకుడైనా అనుకోండి, మనం ఏ పేరుతో పిలిచినా సరే మనకు ఆ కార్యక్రమం సక్రమంగా జరిగేటట్టు చూసేది ఆ పెరుమాళ్ళు, వినాయకుడు, విశ్వక్షేణ వారు అని అనుకుంటాము. మనకి ఈ ముందే మనకు శుక్లాంబరధరం, విష్ణుం, శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్న వదనం, ధ్యాయ సర్వ విఘ్నోప శాంతయే అనుకుంటూ ప్రతి పూజలోనూ మనం పూజ చేసుకుంటాం కదా. అలాగే ప్రతి పూజలోనూ మనకు విజయం కలగాలని, మనకి జయం కలగాలని మనం నమ్ముతూ ఉంటాము. దానికోసం ఇంకా పూజది స్టార్ట్ చేసుకుంటున్నానండి. మేమైతే ఇలా బంగారం కాసులు అవి తెప్పించుకుంటూ ఉంటాం. ఒక పక్క లక్ష్మీ అమ్మవారు ఉంటారండి, ఇంకో పక్క రాములవారి పట్టాభిషేకం అంతా ఉంటుంది. ఒక పక్క ఇది, ఒక పక్క అది మనకి ఉంటుందండి ఒక కాసులోనే. ఇలాంటి కాసులు అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని మేము కట్టుకుంటూ ఉంటాము. ప్రతి కృష్ణాష్టమికి ఇలా మేము చేసుకుంటూ ఉంటామండి. ఇది ఏంటి సెంటిమెంట్ అని అనుకుంటున్నారా, అంటే మనకి పెద్దలు చెప్పిందేనండి. మనకు పూర్వం నుంచి పెద్దలు ఆచరించి మనకి చెప్పిందే. ఇప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నామండి. ఎందుకంటే మనకి పెద్దలు ఏది చెప్పినా సరే మనం మంచికే అనుకుంటారు కదా, అది ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఆచరిస్తే మనకి మంచిది అంటూ ఉంటారండి. ఇంకా పూజ అది ఇలా కానిచ్చుకుంటున్నాను, పువ్వులు నా దగ్గర ఉన్న పువ్వులు అది ఇలా అలంకరణ చేసుకున్నాను. మా కృష్ణుడు చాలా కళగా ఉన్నారండి. బృందావనంలో కృష్ణుడు ఎలా ఉంటారు అన్నది చిన్న దీనిగా నేను చేసుకుని అందులో మీకు షేర్ చేస్తున్నానండి. ఎప్పుడూ కూడా కృష్ణుడికి అనేసరికి తులసిని మించిన ఏది ఇష్టము ఉండదు, ఏది ఉండదు అని అంటారు కదా. ఎందుకంటే మనకి కృష్ణ తులాభారంలో రుక్మిణీదేవి తులసి దళంతోనే కృష్ణుణ్ణి ఆకట్టుకున్నారు, వశపరచుకున్నారు అని అనుకుంటాము. ఎంత బంగారం అయినా తూగంది ఒక్క తులసి దళంతో తూగేరు కృష్ణుడు అనుకుంటాము. ఇది మనకి అన్వయించుకుంటూ ఈరోజు కృష్ణాష్టమి రోజు ఇలా పూజ చేసుకుని ఇలా ఆనందపడుతూ, అది మనం కూడా 10 మందికి ఆ ఆనందాన్ని పంచుతూ, ప్రతి ఒక్కరూ ఆ ఆనందాన్ని పంచుతూ ఈ పండగ జరుపుకుంటూ ఉంటారు కదా, అలాగే ఈరోజు మా ఇంట్లో ఈ పండగని ఇలా షేర్ చేస్తున్నానండి. ఇంకా కృష్ణతత్వం అనగానే మనకి మహాభారతం అవి గుర్తుంటాయి, గుర్తుకొస్తూ ఉంటాయండి. కృష్ణుని తలుచుకోగానే మనకి ప్రతిదీ కూడాను, మహాభారతం అయినా సరే మనకి భగవద్గీత అయినా సరే బోధించింది కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ, అది మనం ఈరోజు ఇలాగా ఎలా మసులుకోవాలి, ఎలా మన జీవితానికి దాన్ని అన్వయించుకోవాలి అంటూ మనకి కృష్ణుడే కొన్ని బోధించారని అనుకుంటూ ఉంటాము. మనం ధర్మంగా ఎలా ఉండాలి అన్నది కూడా కృష్ణుడే మనకి చెప్పారండి. మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్పింది, బోధించింది కూడా కృష్ణుడేనండి. ఎందుకంటే అర్జునుడికి వచ్చిన సందేహాలన్నీ కూడా తీర్చింది కృష్ణుడే. అదే భగవద్గీత రూపంలో మనకు బోధించి ఇప్పుడు మనకు అందించిన గురువులు అందరినీ కూడా మనం ఈరోజు తలుచుకుంటూ, ఇంకా గురువుల్ని పెద్దల్ని ఇలా తలుచుకుంటూ కృష్ణుడికి అయితే ఇంక ఇలా పూజ చేసుకుంటున్నానండి. కృష్ణుడు జన్మించిన తిది అనగానే అష్టమి తిది, రోహిణి నక్షత్రం అనుకుంటామండి. అలాగే ఆయన పుట్టగానే ఒక కారాగారంలో పుట్టారని అనుకుంటాము. మనం అన్నీ ఇప్పుడు కష్టాలు కష్టాలు అని అనుకుంటాం కదా, కానీ ఆయన పుట్టడమే కారాగారంలో పుట్టి ఎంతో కష్టపడి ఆ ఒడ్డంతా, నది ఒడ్డంతా దాటి, యమునా నది అంతా దాటి గోకులంలో చేరతారండి. గోకులంలో పెరిగి కంసుణ్ణి వధించి ఈరోజు మనం ఇంత ఆనందంగా సంతోషంగా ఇలా ఉంటున్నాము అంటే ఆ కృష్ణుడేనండి. మనం ఇలా ఉండడానికి, ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా మనం ఈరోజు పండగలు జరుపుకుంటున్నా సరే, మనం కృష్ణతత్వాన్ని ఈరోజు వరకు గుర్తు చేసుకుంటున్నామా అన్నా సరే, ఆ రోజు ఆయన చేసిన కొన్ని మంచి పనుల వల్లే మనం ఇలా సంతోషంగా ఆనందంగా ఇలా ఉంటున్నాము. ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, మన పని మనం చేసుకుంటూ మన ఆనందాన్ని మన సంతోషాన్ని మనం 10 మందికి పంచుతూ మనం ఎవరికి ఏ ఇది కూడాను అపకారం చేయకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన జీవితాలని అన్వయించుకునేలా చేసింది మనకి భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారండి కృష్ణుడు. అర్జునుడికి బోధించి అర్జునుడి కూడా ఎలా ఉండాలి అన్నది కూడాను, యుద్ధాన్ని ఎలా మనం నడపాలి, ఎలా ధర్మంగా మనం, ఎలా ధర్మబద్ధంగా మనం గెలవాలి అన్నది కూడా కృష్ణుడు అర్జునుడి పక్క ఉండి పాండవుల యుద్ధం అంతా పూర్తి చేసిన కథ కూడా మనం ఆలకిస్తూ ఉంటాం కదండి. ఇంకా నేనైతే నాకు వచ్చిన స్తోత్రాలతోనూ ఇలా పారాయణంతోనూ కృష్ణుడికి ఇంక ఇలా పూజ అయితే కానిచ్చుకుంటున్నానండి. ఇంకా లోపల బయట కూడా ఇంకా అలంకరణ అది ఇలా పూర్తి చేసుకుని ఇంకా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను. కృష్ణుడు అనగానే మనకి భగవద్గీత ఒక్కటే కాదండి, మహాభారత యుద్ధం కూడా మనకు గుర్తొస్తూ ఉంటుంది. అలాగే దేవకి వసుదేవులకి అష్టమ సంతానంగా కృష్ణుడిని చెప్తారు. అష్టమ సంతానం ఎవరైతే పుడతారో కంసుణ్ణి వాళ్లే వధిస్తారు అనగానే అందరూ కూడాను ముందు నుంచే అష్టమ సంతానం కోసం ఎదురు చూసి ఆ అష్టమ సంతానం పుట్టగానే వధించాలని అనుకుంటూ ఎన్నో పన్నాగాలు అయితే పన్నుతారు కదండి. దాని నుంచి తప్పించుకుని ఎన్నో కష్టాలు పడి ఎంతో ఓర్చుకుని అమ్మ, దేవకి అమ్మ వసుదేవుడు కూడాను
కారాగారంలో మగ్గిపోతూ ఆ అష్టమ సంతానం పుట్టాక అయితే ఇలా యమునా నది దాటి పుట్టడం ఒక దగ్గర, పెరగడం ఒక దగ్గర, గోకులంలో పెరిగి మనకి ఈరోజు మనం ఇంత సంతోషంగా కంసుడిని వధించి ఇంత ఆనందంగా ఉంటున్నాము అంటే కృష్ణుడు కూడా కారణం కదండి. ఇంకా గోపమ్మ పూజ అయితే ఇంకా నేను ఇలా ముగించుకున్నాను. మేమైతే ఒక కొబ్బరికాయ, గోపమ్మకు పసుపు ముద్ద అన్నీ చేసుకుని ఇంకా పువ్వులు, అలంకరణ లోపల బయట అన్నీ ఇలా చేసుకున్నానండి. ఆల్రెడీ ప్రసాదాలన్నీ కూడా చేసేసాను కదా, అలాగే ఈరోజు ఇంకా ఆరగింపు చేసుకుందామని అనుకుంటూ ఇంకా పూజ అది ఇంకా అలంకరణ పువ్వులు అన్నీ ఇంకిలా పెట్టుకొని ఇంకా ముగించుకుంటున్నానండి. చెప్తున్నాను కదండి కృష్ణతత్వం అనగానే మనకి ధర్మంగా ఎలా నడుచుకోవాలో మనకి చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కారాగారంలో పుట్టి కష్టాలు కూడా పడింది కృష్ణుడే అంటారు. రామ అవతారంలో ఒకలాగండి, కృష్ణ అవతారంలో ఒకలాగా, ప్రతి అవతారంలోనూ ఆ తండ్రి కష్టపడుతూ మనల్ని ఈరోజు సుఖంగా ఉంచడం కోసమే అన్ని అవతారాలు ఎత్తారని అనిపిస్తూ ఉంటుంది. స్నేహతత్వం కూడా కృష్ణుల్లోనే చూడొచ్చండి, ఎందుకంటే స్నేహితుడికి ఎలా సహాయపడాలో అలా సహాయపడుతూ అటుకులు ఇచ్చినా సరే, మనకి కుచేలుడు అటుకులు ఇచ్చినా సరే కుబేరుని చేశారని అంటూ ఉంటారండి. అలాగే మన స్నేహంగా ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా మెలగాలి అన్నది కూడా మన కృష్ణతత్వంలోనే మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు ఎలా ఉండాలి అన్నా సరే కృష్ణతత్వంలోనే మనకు అర్థమవుతూ ఉంటుందండి. అలాగే కృష్ణుడు బలరాముడు అన్నదమ్ములు ఎలా ఉండాలి అన్నా సరే కృష్ణతత్వంలోనే అర్థమవుతూ ఉంటుంది. మన బంధువులతో ఎలా ఉండాలి అన్నది కూడా మనకి భగవద్గీతలోనూ కృష్ణుడే బోధించారండి. ఇంకా నాకైతే ఇలా ప్రసాదాలు అవి లోపల బయట ఇంకా ఆరగింపు చేసేసుకుంటున్నాను. నేను చేసుకున్న ప్రసాదాలన్నీ కూడాను ఇంకా అన్ని ఇలా బయట లోపల ఇంకా ఆరగింపు అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇలాగా కృష్ణుడికైతే వెన్న దొంగ అనుకుంటామండి. అలాగే వెన్నని ఇలా మనం పళ్ళు పువ్వులు మనం కావాల్సినవి అన్నీ కూడా మనం కృష్ణుడికి ముందే అన్నీ అవర్చి పెట్టుకుంటాం కదండి. అలాగే అటుకులు బెల్లం కూడా కృష్ణుడికి ఇష్టమని అనుకుంటూ ఉంటాము. అలాగే ఇంకా అన్నీ పూర్తి చేసుకుని ఇంకా పూజ అన్నీ ఇంకా ఆరగింపు అన్నీ అయిపోయాక ఇంకా కోవిల్కి వెళ్దామని ఇంకా రెడీ అయిపోయానండి. ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం అడావిడిగానే జరుపుకుంటూ ఉంటామండి. అందులోనే ఇది మాకు పెద్ద పండగ అనుకుంటాము. కోవిల్లో కూడా బాగా విశేషంగా చేసుకుంటూ ఉంటాము, బాగా జరుపుకుంటూ ఉంటాము. మీషోలో 1100 పెట్టి తీసుకున్నానండి. ఈ శారీ అయితే చాలా బాగుందని అనిపించింది. ఇప్పుడు అందులోనూ ఈ లేస్ బార్డర్ అయితే ఫ్యాషన్ అని అంటున్నారు కదండి, అదే లేస్ బార్డర్తో ఉండేసరికి మొత్తం మొత్తం శారీ అంతా లేస్ బార్డర్తోనే ఉందండి. కట్ వర్క్తో వర్క్ వచ్చింది. లేస్ బార్డర్ ఇప్పుడు ఫ్యాషన్ అని ప్రతి శారీలోనూ అది కుట్టించుకుంటున్నారు కదా, నాకు ఇలా కుట్టిందే రెడీగా ఉన్నదని అనిపించి ఇది బాగుందని అనిపించి ఈ కలరు అది తీసుకున్నానండి. చాలా రీజనబుల్ రేట్లోనే వచ్చిందని అనిపించింది. మీషోలో కావాలంటే మీకు శారీ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైనా కమెంట్ చేస్తే నేను తప్పకుండా లింక్ అది ఇస్తాను. ఇంకా కోవిల్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు కోవిల్లో ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారండి. మా విజయనగరం ఎమ్మెల్యే గారు అదితి గజపతిరాజు గారిని చూసి చాలా ఆనందపడ్డామండి, చాలా సంతోషపడ్డాము. రీసెంట్గానే ఎన్నికయ్యారండి, తెలుగుదేశం పార్టీ తరఫున అయితే ఎన్నికయ్యారు. అందుకు ఈరోజు మా కోవిల్లో ఇలా విశేషంగా కృష్ణుడు పూజ అది ఇలా అలంకరణకి ఆవిడ విచ్చేయడం, మేము ఆనందంగా సంతోషంగా ఇలా జరుపుకోవడం, అది మీకు షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.